అర్జునుడు 1000 బాణాలను ప్రయోగిస్తూ ఉంటే ఆకాశంలో అవి వెలుగులను వెదజల్లుతూ కనిపించాయి. కౌరవ సేన అంతా అర్జునుడితో బాణాలతో పీడించబడింది. మహారథుల ధ్వజాలు చిన్నాభిన్నమయ్యాయి. కౌరవ పక్షంలోని రాజులందరూ కలిసి కూడా అర్జునుడిని నివారించలేకపోయారు. అప్పుడు అర్జునుడు విడిచిన బాణాలకు రాజుల సేనలు 4 భాగాలుగా విడిపోయాయి. యుద్ధభూమిలో 4 వైపులా పరిగెత్తుతూ కనిపించాయి. ఇలా అర్జునుడు కౌరవ సైన్యాన్ని పారద్రోలి దుశ్శాసనుడి మీద అనేక బాణాలను ప్రయోగించాడు. అవి నీ కుమారుణ్ణి శరీరాన్ని చీల్చి భూమిలోకి దూసుకొని పోయాయి. తర్వాత అర్జునుడు దుశ్శాసనుడి గుర్రాలను సారథిని చంపేశాడు. ఇదే విధంగా అర్జునుడి చేతిలో కృపుడు, శల్యుడు, దుశ్శాసనుడు, వికర్ణుడు, విభీంసతి ఓడిపోయి రథాలు లేనివారు అయ్యారు. యుద్ధభూమి నుండి వేగంగా పారిపోయారు. ఇలా 10వ రోజు మధ్యాహ్న సమయానికి ముందుగానే అర్జునుడు మహారథులందరినీ ఓడించాడు. అర్జునుడు బాణవర్షాన్ని కురిపించి కౌరవ పక్షంలో రాజులందరినీ బాధించాడు. మహారథులను, యుద్ధ విముఖులను చేశాడు. ఆ యుద్ధభూమిలో కుక్కలు, కాకలు, గ్రద్దలు, నక్కలు, తోడేళ్లు మొదలైన వికృతమైన పశుపక్షులకు ఆహారం దొరికింది. దాంతో అవి సంతోషంగా పెద్దగా అరిచాయి. రాక్షసులను చూసి ఇతర భూతాలు పెద్దగా ధ్వని చేశాయి. ఆ సమయంలో అన్ని దిక్కుల నుంచి నానా విధాలుగా గాలులు వీచాయి. ఆ గాలితో జెండాలు ఎగిరిపోతూ కనిపించాయి. యుద్ధభూమిలో 1000 కొద్ది తెల్లగొడుగులు, గజాలతో కూడిన మహారథులు, 100 కొద్ది చిందరవందరంగా పడి కనిపించాయి. అప్పుడు వెలివిద్యలో వీరులైన వారందరూ చూస్తున్నారు. భీష్ముడు దివ్యాస్త్రాన్ని సంధించి అర్జునుడి వైపుకు వేగంగా వెళ్ళాడు. ఇంతలో ఆ భీష్ముడి మీదకు శిఖండి ఎదురు వెళ్ళాడు. అప్పుడు భీష్ముడు అగ్నితో సమానమైన ఒక అస్త్రాన్ని తీసుకున్నాడు. ఓ రాజా, అప్పుడు అర్జునుడు అమిత వేగంతో విజృంభించి భీష్ముడిని మూర్చపోయేలాగా చేశాడు. నీ సైన్యాన్ని సంహరించాడు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 118వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు. ఓ మహారాజా, ఇరుపక్షాల మహాసైన్యాలు వ్యూహాలుగా నిలబడ్డాయి. వీరులెవరూ అడుగు వెనక్కు వేయలేదు. అందరూ బ్రహ్మలోకానికి చేరటమే లక్ష్యం చేసుకొని యుద్ధానికి సిద్ధమయ్యారు. యుద్ధం ప్రారంభమైంది. భయంకరమైన యుద్ధంలో సేనా వ్యూహాలు భగ్నం అయిపోయాయి. ఒక సేనతో ఇంకొక సేన యోగ్యత ప్రకారం యుద్ధం చేయటం లేదు. రతికులు రతికులతో యుద్ధం చేయటం లేదు. పదాతులు పదాతులతో యుద్ధం చేయటం లేదు. వీరందరూ నియమాలు ఉల్లంఘించారు. అలాగే అశ్వాలు అశ్వాలతో యుద్ధం చేయలేదు. ఏనుగులు ఏనుగులతో యుద్ధం చేయలేదు. అవి పిచ్చెక్కినట్లుగా యుద్ధం చేశాయి. అందరూ పిచ్చెక్కిన వారిలాగానే యుద్ధం చేశారు. ఆ యుద్ధం చాలా భయంకరంగా జరిగింది. సైనికులు ఏనుగులు అన్నీ చెల్లా చెదరైపోయాయి. ఆ ఘోర యుద్ధంలో ఎవరికి ఎలాంటి గుర్తింపు లేకుండా పోయింది. శల్యుడు, కృపుడు మొదలైన వీరులు చక్కని రథాలను ఎక్కి పాండవ సేన మీదకు వేగంగా వెళ్ళారు. వారిని వధించడం మొదలుపెట్టారు. వారి ధాటికి పాండవ సైన్యం తట్టుకోలేకపోయింది. అలాగే అర్జునుడు విజృంభించి తన బాణాలను ప్రయోగించి నీ సేనలో ఏనుగులను నేలకూలుస్తున్నాడు. మహారాజా, అలా ఆ మహాయుద్ధంలో ఒకవైపు భీష్ముడు పరాక్రమిస్తుండగా మరొక వైపు అర్జునుడు పరాక్రమిస్తున్నాడు. భీష్ముడు అలా విజృంభిస్తుంటే చూసి నీ పుత్రులు ప్రాణాలు లెక్క చేయలేదు. వాళ్ళంతా పాండవ సేనల మీదకు నీ వారు దాడి చేశారు. ఆ సమయంలో పాండవులు నువ్వు నీ పుత్రుడు పూర్వం తమకు పెట్టిన నానా బాధలను గుర్తు చేసుకున్నారు. నీ సేనలను సంతోషంగా నీ పుత్రులను ఎదుర్కొని యుద్ధం చేశారు. అప్పుడు పాండవ సేనాధిపతి అయిన దృష్టద్యుమ్నుడు తన సేన ఉద్దేశించి ఇలా అన్నాడు. ఓ సైనికులారా, సోముకులు సునుజయుడితో కలిసి మీరు భీష్ముడి మీదకు వెళ్ళండి అని ఆజ్ఞాపించాడు. ఆ మాటలు విని సోముకులు సునుజయులు భీష్ముడి బాణవర్షంతో గాయపడుతూనే భీష్ముడిని ఎదిరించారు. అప్పుడు భీష్ముడు వారి బాణాలకు గాయపడి కోపించాడు. సునుజయులతో యుద్ధానికి దిగాడు.
పూర్వం పరశురాముడు భీష్ముడికి అస్త్రవిద్యను నేర్పాడు. ఆ అస్త్రవిద్యతో భీష్ముడు శత్రుబలాన్ని నాశనం చేశాడు. ఆ భయంకర సంగ్రామంలో భీష్ముడు 10,000 మంది ముఖ్య వీరులను సంహరించాడు. ఆ 10వ రోజున భీష్ముడు ఒక్కడే మత్స్య పాంచాల దేశాల సేనల్లోని లెక్కలేనన్ని ఏనుగులను గుర్రాలను చంపాడు. 7 మహారథులను సంహరించాడు. 5,000 మంది రథికులను వధించాడు. అస్త్రాలతో 14,000 మంది పదాతులను నేలగూర్చాడు. 1,000 ఏనుగులను 10,000 గుర్రాలను సంహరించాడు. సమస్త శత్రురాజు సేనలను మట్టుబెట్టాడు. విరాటుడి ప్రియ సోదరుడైన శతానికుడిని కూడా వధించాడు. తర్వాత భీష్ముడు 1,000 కొద్ది రాజులను తన బాణాలతో వధించాడు. అలా ఆ ఘోర సంగ్రామంలో భీష్ముడు సమస్త యోధులను భయపెట్టాడు. వారంతా ఎంతో భయపడి అర్జునుడిని పిలిచారు. ఇంతలో అర్జునుడితో పాటు వెళ్ళిన పాండవపక్ష రాజులు భీష్ముని ఎదుర్కొన్నారు. వెంటనే భీష్ముడి చేతిలో వధించబడి యమలోకానికి వెళ్ళారు. ఇలా భీష్ముడు 10 దిక్కులలో నూతన బాణాలను వలలాగా విసిరాడు. పాండవ సేనను పరాజయం పాలు చేసి సకల సేనల ముందు నిలబడ్డాడు. ఇలా ఆ 10వ రోజున భీష్ముడు అద్భుతమైన కార్యాన్ని చేసి 2 సేనల మధ్యలోనూ నిలబడ్డాడు. భీష్ముడు అందరినీ యుద్ధభూమిలో బాధించాడు. పాండవ పక్షంలోని రాజులెవ్వరూ కూడా ఆ భీష్ముడిని చూడలేకపోయారు. పూర్వం దేవదానవ యుద్ధంలో ఇంద్రుడు రాక్షసులను బాధించినట్లుగా భీష్ముడు పాండవ పక్షం వారిని బాధించాడు. వీళ్ళ విజృంభిస్తున్న భీష్ముడిని చూసి శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు, అర్జున, ఈ భీష్ముడు ఇప్పుడు 2 సేనల మధ్యలో ఉన్నాడు, కనుక నువ్వు ఈయనను ఇప్పుడు బలంగా కొట్టు, నీకు తప్పకుండా విజయం లభిస్తుంది. ఏ శశాంతనవో భీష్మః సేనయోరంతరే స్థితః సన్నిహత్య బలాదేనం విజయస్తే భవిష్యతి. కొట్టు, మన సేనను సంహరిస్తున్న చోటే నీ బలంతో ఈ భీష్ముడిని అడ్డగించు. అందువల్ల ఈయన ముందుకు వెళ్ళలేడు, వెనక్కు కూడా వెళ్ళలేడు. ఈ భీష్ముడి బాణాలు నువ్వు ఒక్కడివే తట్టుకుంటావు, ఇంకెవరూ తట్టుకోలేరు అని ప్రోత్సహించాడు. అప్పుడు వానరధ్వజుడైన అర్జునుడు భీష్ముడి మీదకు వచ్చి దాడి చేశాడు. తీవ్రంగా బాణవర్షాన్ని కురిపించాడు. బాణాలతో ధ్వజం, రథం, గుర్రాలతోనూ భీష్ముడిని పూర్తిగా బాణవర్షంతో కప్పేశాడు. అప్పుడు భీష్ముడు తన బాణాలతో అర్జునుడి బాణాలను ముక్కలు చేశాడు. వేగంగా పాండవ పక్షంలోని మహారథులపై వజ్రంతో సమానమైన బాణాలను శీఘ్రంగా ప్రయోగించాడు. వారిని ఎంతో బాధించాడు. తర్వాత దుష్టకేతువు, భీముడు, దుష్టద్యుమ్నుడు, నకుల సహదేవులు మొదలైన పాండవ ప్రముఖులు, పాండవ వీరులు భీష్ముడి బాణాల దెబ్బలు తిని చాలా బాధపడ్డారు. శోక సముద్రంలో మునిగిపోయారు. అప్పుడు వీరందరినీ అర్జునుడొక్కడే ఉద్ధరించాడు. ఆ సమయంలో అర్జునుడి చేత శిఖండి రక్షించబడుతూ గొప్ప ఆయుధం తీసుకొని భీష్ముడి మీదికి వెళ్ళాడు. అర్జునుడు భీష్ముడి అనుచరులను వేగంగా సంహరించాడు. భీష్ముడి మీద దాడి చేశాడు. అర్జునుడు రక్షిస్తూ ఉండగా సాత్వికి, చేకితానుడు, దృష్టద్యుమ్నుడు, విరాటుడు, ద్రుపదుడు, నకుల సహదేవులు కూడా అందరినీ ఎదురిస్తూ భీష్ముడిపైకి దాడి చేశారు. మరోవైపు నుంచి అభిమన్యుడు, ఉప పాండవులు కలిసి మహా ఆయుధాలను పైకెత్తి పట్టుకొని భీష్ముడి మీదికి వెళ్ళారు. ఆ యుద్ధంలో పారిపోని వారు, శత్రువులు బాణాలను ధ్వంసం చేసే వీరులు కూడా నానా విధాలుగా భీష్ముడి మీదకు బాణాలను ప్రయోగించేశారు. భీష్ముడు ఆ రాజులను వేసిన బాణాలన్నిటినీ ఖండించాడు. పాండవుల సైన్యంలోకి ప్రవేశించాడు. ఆట ఆడుకుంటున్నంత తేలిగ్గా వారి బాణాలను ఖండించాడు. కానీ శిఖండిని చూసి అతడు పూర్వం శ్రీ అని గుర్తు చేసుకున్నాడు. నవ్వుతూ శిఖండి మీద బాణాలు వేయకుండా ద్రుపద సైన్యంలోని 7 మహారథులపై బాణాలు వేసి వధించాడు. ఇలా ఒక్క భీష్ముడి మీదకే దాడి చేస్తున్న మత్స్య పాంచాల చేదీ దేశాల సైన్యాలు చేసే కోలాహలం ఒక్క క్షణంలో అధికమైపోయింది. వారు పదాతాలు, అశ్వాలు, రథసేనలతో కలిసి శత్రువులను బాధిస్తూ ఒక్క భీష్ముడినే లక్ష్యంగా చేసుకున్నారు. బాణాలతో భీష్ముడిని కప్పేశారు. ఆ తర్వాత దేవాసుర యుద్ధంలో సమానమైన యుద్ధం ఆ భీష్మ పాండవుల మధ్య జరిగింది. అర్జునుడు శిఖండిని ముందుంచుకొని భీష్ముడిని ఎదిరించాడు. అన్నాడు సంజయుడు,
శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః 119వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్తున్నాడు, మహారాజా, పాండవులు శిఖండిని ముందుంచుకొని భీష్ముడిని చుట్టుముట్టి యుద్ధం చేశారు. భీష్ముడిని తీవ్రంగా గాయపరిచారు. శతఘ్నులు, పరిగులు, బరిశలు, ముద్గరాలు, ప్రాసాయుధాలు, బాణాలు, శక్తులు, తోమరాలు, కంపనాలు అనే అస్త్రాలతో భీష్ముడిపై దాడి చేశారు. మచ్చదంతాలు, భుషుండులు అనేటువంటి ఆయుధాలతో సురంజయులు, ఇతర రాజులు అందరూ కూడా అన్ని వైపుల నుంచి భీష్ముడిపైకి దాడి చేశారు. అప్పుడు భీష్ముడి శరీరానికి ఉన్న కవచం పగిలిపోయింది. అయినా యుద్ధాన్ని ఎవరూ ఆపలేదు. భీష్ముడిని బాధిస్తూనే ఉన్నారు. అప్పుడు భీష్ముడు శరీరమంతా గాయాలయ్యాయి. అయినా భీష్ముడు బాధపడలేదు. భీష్ముడు విజృంభించాడు. ఒక్క క్షణంలోనే రథాలను ధ్వంసం చేసి మళ్లీ రాజుల మధ్యలో సంచరిస్తూ కనిపించాడు. తర్వాత త్రిపదుని, దృష్టకేతువును లెక్క చేయకుండా పాండవ సైన్యం మధ్యలోకి వచ్చాడు. సాత్యకిని, భీముణ్ణి, అర్జునుణ్ణి, విరాటుణ్ణి, ద్రుపదుణ్ణి, దృష్టద్యుమ్నుణ్ణి ఉత్తమమైన బాణాలతో తీవ్రంగా బాధించాడు. మహారథులైన ఆ వీరులు వెంటనే 10 బాణాలను ప్రయోగించి భీష్ముని బాణాలను ముక్కలు ముక్కలు చేశారు. ఒక ప్రక్క శిఖండి ప్రయోగించిన 10 బాణాలు భీష్ముడికి ఏమాత్రము బాధ కలిగించలేదు. అది చూసి అర్జునుడు కోపించాడు. శిఖండిని ముందుంచుకొని భీష్ముడిపైకి వెళ్ళి ఆయన ధనస్సును ముక్కలు చేశాడు. దానిని ద్రోణుడు, కృతవర్మ, సైంధువుడు, భూరిశ్రవుడు, శలుడు, శల్యుడు, భగదత్తుడు అనే 7 కలిసి చూసి సహించలేకపోయారు. నానావిధ శస్త్రాలను ఉపయోగిస్తూ అర్జునుడి మీదకు దాడి చేశారు. అప్పుడు పాండవ మహారథులు అర్జునుడిని రక్షించాలని అక్కడికి వచ్చారు. సాత్యకి, భీమసేనుడు, దృష్టద్యుమ్నుడు, విరాట ద్రుపదులు, ఘటోద్గజుడు, అభిమన్యుడు మొదలైన వీరులు ఆ 7 కోపించి వేగంగా అర్జునుడి వద్దకు పరిగెత్తుకొని వచ్చారు. అప్పుడు కౌరవ పాండవ పక్షాలు మధ్యలో భయంకరమైన యుద్ధం జరిగింది. అర్జునుడు అందరి నుంచి శిఖండిని రక్షిస్తూ భీష్ముడితో యుద్ధం చేశాడు. శిఖండి కూడా భీష్ముడితో యుద్ధం చేశాడు. అర్జునుడు వేగంగా 10 బాణాలను భీష్ముడిపైకి ప్రయోగించాడు. వెంటనే భీష్ముడు చాలా వేగంగా 10 బాణాలను అర్జునుడిపైకి ప్రయోగించి బాధించాడు. కానీ శిఖండిపైకి బాణాలు వేయలేదు. శిఖండిని పట్టించుకోలేదు. భీష్ముడు ఎంతో కోపించాడు. ఇలా ఆలోచించాడు. శక్తోకం ధనుషైకేన, శక్తోకం ధనుషైకేన నిహంతుం సర్వ పాండవాన్, నిహంతుం సర్వ పాండవాన్ యద్యేషాం నాభవేద్ గుప్త, యద్యేషాం నాభవేద్ గుప్త విశ్వక్సేనో మహాబలగ, విశ్వక్సేనో మహాబలగ. మహాబలవంతుడైన శ్రీకృష్ణుడే వీరికి రక్షకుడిగా నిలవకపోయినట్లయితే నేను ఈ పాండవులందరినీ వారి సైన్యంతో సహా ఒక్క ధనస్సుతోనే సంహరిస్తాను. అయ్యశ్చైవ లోకానాం సర్వేషామితి మే మతి, సర్వేషామితి మే మతి కారణద్వయమాస్తాయ, కారణద్వయమాస్తాయ నాకం యోచ్యామి పాండవాన్, నాకం యోచ్యామి పాండవాన్ అవధ్యత్వాచ్చ పాండూనాం శ్రీభావాచ్చ శిఖండినగా. శ్రీకృష్ణుణ్ణి అన్ని లోకాలు కలిసినా కూడా జయించలేవు అని నా అభిప్రాయం. పాండవులు అవధ్యులు. శిఖండి పూర్వం స్త్రీ అయిన పురుషుడు అనే ఈ 2 కారణాల వల్ల నేను పాండవులతో యుద్ధం చెయ్యను. నా తండ్రికి సత్యవతీదేవి ఇచ్చి పెళ్లి చేయటం వల్ల నా తండ్రి ఎంతో సంతోషించాడు. ఆ సమయంలో నాకు స్వచ్ఛంద మరణాన్ని వరంగా ఇచ్చాడు. అందువల్ల ఇప్పుడు నాకు మృత్యు సమయం ఆసన్నమయ్యింది అనుకుంటున్నాను అని భీష్ముడు నిర్ణయించుకున్నాడు. దాని ఋషులు, వసువులు తెలుసుకున్నారు. వెంటనే ఆకాశం నుండి వారు భీష్ముడితో ఇలా అన్నారు, నాయనా, నీ నిశ్చయం మంచిది, అలాగే చెయ్యి. ఇక యుద్ధం చేయాలనే ఆలోచనను మానుకో, యుద్ధాన్ని విరమించు అన్నారు. వెంటనే సువాసనతో కూడిన చల్లటి చినుకులు యుద్ధభూమిలో పడ్డాయి. మంగళకరమైన గాలి వీచింది. పెద్ద ధ్వనులతో దేవదందువులు మ్రోగాయి. భీష్ముడి మీద పూలవాన కురిసింది. యుద్ధభూమిలో వారు మాట్లాడుకున్న మాటలు భీష్ముడికి వ్యాస మహర్షి అనుగ్రహం పొందిన నాకు తప్ప
ఇంకెవరికీ వినిపించలేదు. సర్వలోకాలకు భీష్ముడు ఇష్టుడు. భీష్ముడు ఆయన రథం మీద చలించాడు. దాన్ని చూసి దేవతలు కూడా ఎంతో కలత చెందాయి. ఇంతలో పదునైన బాణాలు భీష్ముణ్ణి చీల్చివేయసాగాయి. అయినా భీష్ముడు కంగారు పడలేదు. అర్జునుణ్ణి గెలిచే ప్రయత్నం చేయలేదు. అంతలో శిఖండి ఎంతో కోపించి పదునైన బాణాలు ప్రయోగించి భీష్ముడి వక్షస్థలం పైన కొట్టాడు. ఆ బాణాలకు పితామహుడు చలించలేదు. నిశ్చలమైన పర్వతంలాగా నిలబడి ఉన్నాడు. అప్పుడు అర్జునుడు నవ్వి ధనుష్టాంకార ధ్వనిని చేశాడు. 25 బాణాలను ప్రయోగించి భీష్ముణ్ణి కొట్టాడు. తర్వాత వేగంగా 100 కొద్ది బాణాలను ప్రయోగించాడు. మరోవైపు నుంచి ఇతరులు కూడా 1000 కొద్ది బాణాలతో కొడుతూ ఉంటే భీష్ముడు తన బాణాలతో ఆ బాణాలను ధ్వంసం చేశాడు. వారిని అందరినీ నివారించాడు. కానీ ఎదురుగా ఉన్న శిఖండి ప్రయోగించిన బాణాలు మాత్రం ఆయన బాధించలేదు. అర్జునుడు కోపించి శిఖండిని అడ్డం ఉంచుకొని భీష్ముడి ధనస్సును ముక్కలు చేశాడు. 9 బాణాలు ప్రయోగించి భీష్ముడి గాయపరిచాడు. వేగంగా 1 బాణంతో ఆయన ధ్వజాన్ని ఖండించాడు. 10 బాణాలతో ఆయన సారథిని వణికించాడు. అప్పుడు భీష్ముడు ఇంకొక ధనస్సును తీసుకోగా అర్జునుడు 13 బాణాలను ప్రయోగించి ఆ విల్లును ముక్కలు ముక్కలు చేశాడు. ఆ మహాయుద్ధంలో భీష్ముడు తీసుకున్న అనేక ధనస్సులను అర్జునుడు 1/2 నిమిషంలో ముక్కలు చేశాడు. ఇక భీష్ముడు అర్జునుడిపై బాణాలు వేయటం మానుకున్నాడు. అయినా అర్జునుడు ఆగకుండా ఆయనపై 20 బాణాలను ప్రయోగించాడు. భీష్ముడు దాంతో బాగా గాయపడ్డాడు. దగ్గరగా ఉన్న దుశ్శాసనుడితో ఇలా అన్నాడు, ఈ అర్జునుడు మహారథుడు, నన్ను 1000 బాణాలతో బాధిస్తున్నాడు. ఇతన్ని ఇంద్రుడు కూడా జయించలేడు. వీరులైన దేవదానవ రాక్షసులు అందరూ కలిసి వచ్చినా అర్జునుడిని కానీ నన్ను కానీ జయించలేరు. ఇది నిజం. ఇక అలాంటప్పుడు మహారథులైన మనుష్యులు గెలుస్తారు అని వేరే చెప్పాలా అని ఇలా భీష్మ దుశ్శాసనులు మాట్లాడుతూ ఉండగా అర్జునుడు శిఖండిని ముందుంచుకొని భీష్ముడిపైకి బాణాలను ప్రయోగిస్తూనే ఉన్నాడు. భీష్ముడిని గాయపరుస్తూనే ఉన్నాడు. అప్పుడు భీష్ముడు నవ్వుతూ మళ్ళీ దుశ్శాసనుడితో ఇలా అన్నాడు, ఈ గాంధీవి 10 బాణాలతో నన్ను చాలా తీవ్రంగా గాయపరిచాడు. ఇవి వజ్రాయుధంలాగా పదునుగా ఉన్నాయి. విద్యుత్తుతో సమానంగా ఉన్నాయి. సహించటానికి వీలు లేకుండా ఉన్నాయి. నిరంతరంగా నాపై పడుతూనే ఉన్నాయి. ఖచ్చితంగా ఈ బాణాలు మాత్రం శిఖండివి కావు, అర్జునుడివే. కనుకనే అర్జునుడి బాణాలు నా మర్మస్థానాలను ఛేదిస్తున్నాయి. కవచాన్ని చీలుస్తూ ఉన్నాయి. వజ్రాయుధంలాగా సహించరానిదిగా ఉన్నాయి. ముసలాయుధంలాగా నన్ను బాగా గాయపరుస్తూ ఉన్నాయి. యమదూతల్లాగా నా ప్రాణాలను తోడేస్తున్నాయి. కనుక ఇవి అర్జునుడి బాణాలే కానీ శిఖండి బాణాలు కావు. అర్జునుడి యొక్క ఈ బాణాలు విషం కక్కుతూ కోపంతో నాలుకలు చాచే సర్పంలాగా ఉన్నాయి. గద, పరిఘం అనే ఆయుధాల్లాగా సహించరానివై ఉన్నాయి. కనుక ఇవి అర్జునుడి బాణాలే కానీ శిఖండి బాణాలు కావు. ఇవి నా సర్వాంగాలను చీల్చి బయటకు వస్తున్నాయి. కనుక ఈ బాణాలు అర్జునుడివే కానీ శిఖండి బాణాలు మాత్రం కావు. సర్వే హ్యపినమే దుఃఖం, సర్వే హ్యపినమే దుఃఖం, కుర్యురన్యే నరాధిపాక వీరం గాండీవ ధన్వానం, రుతే జిష్ణుం కపిధ్వజం, రుతే జిష్ణుం కపిధ్వజం. వీరుడు కపిధ్వజుడు గాండీవధారి అయిన అర్జునుడు తప్పితే ఇతర రాజులు ఎవరూ కూడా తమ ఆయుధాలతో నన్ను ఇంతగా బాధించలేరు అని భీష్ముడు ఒక శక్తి ఆయుధాన్ని అర్జునుడిపైకి విసిరేశాడు. అర్జునుడు వెంటనే 3 బాణాలను ప్రయోగించి దాన్ని 3 ముక్కలు చేసేశాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.